అది 1983 అర్ధరాత్రి. ఆగ్రాకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ సురేష్ వర్మ తన బైక్ పైన ఇంటికి వస్తున్నాడు. తను తన బంగ్లా ముందు బైక్ను ఆపి గేట్ని తీస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వేగంగా అక్కడికి వచ్చి తన పైన దాడి చేయడం మొదలుపెట్టారు. సురేష్ వర్మకి ఏమవుతుందో అర్థం కాలేదు. వీళ్ళు ఎవరు అని కోలుకుని చూసేసరికి ఆ ఇద్దరు దుండగుల్లో ఒకడు గన్ పట్టుకుని పాయింట్ బ్లాక్లో సురేష్ వర్మను కాల్ చేశాడు. అతను అక్కడికక్కడే చనిపోయాడు. అతన్ని చంపింది ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీకి ఏమాత్రం తెలియదు. వాళ్ళ గురించి ఎటువంటి క్లూ లేకపోవడంతో పోలీసులు కూడా ఈ కేసుని క్లోజ్ చేసేశారు. మెల్లగా అందరూ ఆ విషయాన్ని మరచిపోయారు. కానీ ఆ సంఘటన జరిగిన 5 సంవత్సరాల తర్వాత ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. ఒక 4 సంవత్సరాల కుర్రాడు సురేష్ వర్మ ఇంటికి వెళ్ళి అతని భార్యతో, నేనే సురేష్ వర్మని, మళ్ళీ పుట్టాను అని చెప్పాడు. అసలు ఎవరి సురేష్ వర్మ? అతను నిజంగానే మళ్ళీ పుట్టాడా? పునర్జన్మలు నిజంగా ఉంటాయా? ఈ పునర్జన్మల గురించి సైన్స్ ఏం చెప్తుంది, సైంటిస్టులు ఏం చెప్తున్నారు అనే విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఐనో మీలో చాలామంది పునర్జన్మల్ని నమ్మరు, కాకపోతే ఈ రియల్ స్టోరీ విన్నాక మీలో చాలామంది మీ ఒపీనియన్ మార్చుకుంటారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. డిసెంబర్ 10, 1983 ఉత్తరప్రదేశ్లోని నిరుపేద కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టాడు. అతని పేరు తోరణ్ సింగ్. కానీ అందరూ అతన్ని ముద్దుగా టీటూ అని పిలిచేవారు. ఈ టీటూ కుటుంబం ఆగ్రా నుంచి 16 కిలోమీటర్ల దూరంలో బాడ్ అనే చిన్న గ్రామంలో ఉండేది. 6 అన్నదమ్ముల్లో ఈ టీటూ అందరికన్నా చిన్నవాడు. టీటూని అందరూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కానీ ఈ టీటూకి 2 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి అతను విచిత్రమైన మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది నా ఇల్లు కాదు, మీరు నా తల్లిదండ్రులు కాదు, నా పేరు అసలు టీటూవే కాదు, నా పేరు సురేష్ వర్మ, నాకు ఒక వైఫ్ అండ్ 2 పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పేవాడు. టీటూ మాటలు విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవారు. నిజానికి వాళ్ళు భయపడేవారు. వాళ్ళ కొడుకుకి పిచ్చేమైనా పట్టిందేమో అని కంగారు పడేవారు. పూరి గుడిసెలో నివసించే కుటుంబంలో పుట్టిన టీటూ, నా ఇల్లు ఇది కాదు, నాకు ఆగ్రాలో ఒక బంగ్లా ఉంది, నాకు కార్స్ ఉన్నాయని చెప్పేవాడు. మొదట్లో టీటూ తల్లిదండ్రులు టీవీలో ఏదైనా సినిమా సీరియల్ చూసి ఇలా చేస్తున్నాడేమో, కొన్ని రోజుల తర్వాత అంత మర్చిపోతాడు, నార్మల్ అయిపోతుంది అనుకున్నారు. కానీ టీటూ ఆ విషయాల్ని మర్చిపోవట్లేదు. తన వయసు పెరుగుతున్న కొద్దీ అతను ఆ విషయాలను రిపీటెడ్గా చెప్తుండేవాడు. టీటూకి 4 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి వాళ్ళ నాన్నగారికి ఆగ్రా వెళ్దామని రోజూ అడిగేవాడు. చిన్న పిల్లోడు మారం చేస్తున్నాడు అనుకుని తండ్రి అతని మాటల్ని పట్టించుకునేవాడు కాదు. కానీ ఒకరోజు టీటూ తండ్రి చెప్పకుండా ఏదో పనిపైన ఆగ్రాకి వెళ్ళి వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న టీటూ, నాకు చెప్పకుండా నువ్వు ఆగ్రాకి వెళ్ళావా అంటూ కోపంతో ఇంట్లో గట్టిగా అరవడం, వస్తువుల్ని కింద పడేయడం చేశాడు. ఇదంతా గమనించిన టీటూ పెద్దనయ్య 16 సంవత్సరాల అశోక్ తనతో కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా టీటూ అశోక్కి చెప్పిందేమిటంటే, ఆగ్రాలో నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది, ఇది నా ఇల్లు కాదు, నేను ఇక్కడ ఉండాల్సింది కాదు, నేను ఆగ్రాకి వెళ్ళి నా ఫ్యామిలీని కలవాలి అని చెప్పాడు. ఇదంతా విన్న అశోక్ ఈసారి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. టీటూ ఏదో అల్లిన చోడు చెప్పట్లేదు, నిజంగానే తనకు ఇల్లు ఉన్నట్టు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. టీటూ చెప్పిన ఇంకో విషయం ఏమిటంటే, ఆగ్రాలోని ఒక ఏరియాలో తనకు రేడియో షాప్ ఉంది అని. ఇదంతా విన్న అశోక్ టీటూ మాటల్ని లైట్ తీసుకోకుండా ఒకసారి నిజంగానే ఆ ఏరియాకు వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత రోజే అశోక్ ఆగ్రాకి వెళ్ళి అక్కడ చూస్తే, తను అక్కడ చూసిన తెలుసుకున్న విషయాలు విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆగ్రాలోని బిజీ మాల్ రోడ్లో అశోక్కి తన తమ్ముడు చెప్పినట్టుగానే ఒక రేడియో షాప్ కనిపించింది. ఆ షాప్ బోర్డు పైన పెద్ద పెద్ద అక్షరాలతో సురేష్ రేడియోస్ అని రాసి ఉంది. అశోక్ షాప్లోకి వెళ్ళి చూస్తే ఒక విధవరాలైన మహిళ ఆ షాప్ని రన్ చేస్తుంది. అశోక్ ఆమెతో మాట్లాడితే తెలిసిన విషయం ఏమిటంటే, ఆమె పేరు ఉమా వర్మ. తన భర్త సురేష్ వర్మ 5 సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఈమెనే ఆ బిజినెస్ మొత్తాన్ని చూసుకుంటుంది. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నాక చివరికి అశోక్ తన తమ్ముడి గురించి, అతను చెబుతున్న విషయాల గురించి ఉమా వర్మకు చెప్పాడు. టీటూ గురించి విన్న ఉమా ఒక్కసారిగా షాక్ అయింది. ఆగ్రాలో ఉన్న మా కుటుంబానికి టీటూ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు,
అయినా కూడా ఈ టీటు మా గురించి ఇన్ని విషయాలు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నాడు? సురేష్ వర్మ నిజంగా మళ్ళీ పుట్టాడా అనే క్వశ్చన్ ఆమె మైండ్లో మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న నెక్స్ట్ డేనే ఉమా వర్మ తన ఫ్యామిలీతో టీటు ఇంటికి వెళ్ళింది. వీళ్ళను చూసిన వెంటనే టీటు పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చాడు. ఉమా ఫ్యామిలీ మొత్తం కూడా ఒక మారుతి కారులో అక్కడికి వచ్చింది. అది చూసిన వెంటనే, మీరేంటి మారుతి కారులో వచ్చారు, నా ఫియాట్ కార్ ఏది అని టీటు గట్టిగా అడిగాడు. విషయం ఏమిటంటే సురేష్కి ఒక లగ్జరీ బైక్తో పాటు ఫియాట్ కార్ కూడా ఉండేది, కానీ అతను చనిపోయిన తర్వాత వాళ్ళు ఆ బైక్ని కార్ని అమ్మేశారు. టీటు అలా అడగడంతో ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ కార్ బైక్ గురించి సురేష్ వర్మకు మాత్రమే తెలుసు. అలాంటిది ఈ అబ్బాయి ఆ విషయాలు ఎలా అడగగలుగుతున్నాడు? టీటు సురేష్ తల్లిదండ్రులతో చాలా బాగా మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత అతను ఉమా దగ్గరికి వెళ్ళి, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఒక హస్బెండ్ లాగా అడిగాడు. ఈ మొత్తాన్ని దూరం నుంచి చూస్తున్న టీటు ఫ్యామిలీకి ఏం అర్థం కాలేదు. వాళ్ళు షాక్లో ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు టీటు చెప్తుందంతా ఏదో కట్టుకథ అనుకున్న వీళ్ళకి నిజంగానే ఒక ఫ్యామిలీ కనిపించేసరికి నమ్మలేకపోయారు. టీటుకి సంబంధించిన ఈ స్టోరీ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది. అందరూ దీని గురించే మాట్లాడడం మొదలుపెట్టారు. చూస్తుండగానే ఈ న్యూస్ స్టేట్ మొత్తం స్ప్రెడ్ అయింది. న్యూస్ పేపర్లలో, రేడియోలో కూడా ఇదే స్టోరీ గురించి డిస్కస్ చేసేవారు. అప్పుడే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో పునర్జన్మలపైన రీసెర్చ్ చేస్తున్న ఆంటోనియా మిల్స్కి ఈ విషయం తెలిసింది. ఈ మిల్స్ సైకియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ అయాన్ స్టీవెన్సన్తో కలిసి పనిచేస్తుంది. ఈ స్టీవెన్సన్ ఆ టైంలో పునర్జన్మలపైన రీసెర్చ్ చేస్తున్న ఒక ఫేమస్ పర్సనాలిటీ. ఫేమస్ శాంతిదేవి పునర్జన్మ కేసును కూడా రీసెర్చ్ చేసింది ఇతనే. స్టీవెన్సన్ చెప్పడంతో డాక్టర్ మిల్స్ టీటూ కేసుని స్టడీ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ మిల్స్ ఈ టీటూని ఆ గ్రామం నుంచి ఆగ్రాకు తీసుకువచ్చింది. టీటూ ఆగ్రాలో ఎంటర్ అవ్వడంతోనే తన పునర్జన్మ విషయాలన్నీ గుర్తురావడం మొదలైంది. ఈ టీటూ సురేష్ వర్మ ఇంటి అడ్రస్ అండ్ షాప్ అడ్రస్ ఎగ్జాక్ట్గా చూపించాడు. టీటూ సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఒక చెట్టును చూపించి, ఆ చెట్టు కింద నేను గోల్డ్ కాయిన్స్ దాచాను అని చెప్పాడు. చనిపోయిన సురేష్ వర్మ ఒక మంచి బిజినెస్ మ్యాన్, కానీ ఇతనికి ఇల్లీగల్ బిజినెస్లు కూడా ఉండేవి. అలా వచ్చిన డబ్బుతో బంగారం కొని ఆ చెట్టు కింద దాచిపెట్టేవాడు. టీటూ ఆ విషయం చెప్పడంతోనే వెంటనే అక్కడ తవ్వి చూస్తే నిజంగానే గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఇది చూసిన వెంటనే సురేష్ ఫ్యామిలీ నిజంగానే ఇతను మా సురేషే, మా సురేష్ వర్మ మళ్ళీ పుట్టాడు అని డిసైడ్ అయిపోయారు. కానీ టీటూనే సురేష్ అని ప్రూవ్ చేయడానికి ఈ విషయాలు సరిపోవు. ఎందుకంటే డాక్టర్ మిల్స్ టీటూ ప్రతి బిహేవియర్ని, తను మాట్లాడే ప్రతి విషయాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది. సురేష్ ఫ్యామిలీ కూడా చెప్పింది ఏమిటంటే, టీటూ బిహేవియర్ చాలా వరకు మా సురేష్ వర్మ లాగే ఉంది అని. సురేష్ వర్మ ఒక వైలెంట్ పర్సన్, అతనికి కోపం ఎక్కువగా వచ్చేది. బయట చాలా మందితో ఇతనికి గొడవలు ఉండేవి. చాలాసార్లు సురేష్ తన శత్రువులతో గొడవ పడ్డాడు కూడా. ఇదే బిహేవియర్ టీటూలో కూడా క్లియర్గా కనిపించేది. ఒకరోజు టీటూ అండ్ డాక్టర్ మిల్స్ ఆగ్రాలోని ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ గాజులు కొన్నది. ఆ గాజులకు ఆమె డబ్బులు ఇస్తుండగా టీటూ ఆమెను ఆపేసి, డాక్టర్ మిల్స్ మన ఏరియాకు వచ్చిన ఒక అతిథి, ఆమె దగ్గర డబ్బులు తీసుకుంటావా అని ఆ షాప్ ఓనర్ని గట్టిగా బెదిరించాడు. ఈ విషయం గమనించిన డాక్టర్ మిల్స్ ఆశ్చర్యపోయింది. ఆమె ఈ విషయాన్ని తన రీసెర్చ్లో కూడా మెన్షన్ చేసింది. ఇలా సురేష్ వర్మలో ఉన్న బిహేవియరే టీటూలో ఎగ్జాక్ట్గా కనిపించేసరికి ఇది నిజంగానే పునర్జన్మ అని డాక్టర్ మిల్స్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇక ఇప్పుడు అసలు స్టోరీ మొదలవుతుంది. టీటూ సురేష్ వర్మ హత్య గురించి మాట్లాడుతూ తనను చంపింది తనతో బిజినెస్ చేస్తున్న వాళ్లే అని చెప్పాడు. ఈ న్యూస్ ఆ సమయంలో మీడియాలో బాగా వైరల్ అయింది. దాంతో పోలీసులు సురేష్ వర్మ మర్డర్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేశారు. హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక మర్డర్ కేసు గురించి కోర్టులో 4 సంవత్సరాల అబ్బాయి తన పునర్జన్మ గురించి మాట్లాడాడు. ఈ కేసు హియరింగ్ ఆగ్రా కోర్టులో జరిగింది. కోర్టులో టీటూ ఆ రోజు రాత్రి జరిగిన ప్రతి విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సురేష్ వర్మని హెడ్కి లెఫ్ట్ సైడ్లో గన్తో కాల్చి చంపారని చెప్పాడు. సురేష్ వర్మ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే కూడా ఎగ్జాక్ట్గా అవే విషయాలు ఉన్నాయి. అంతేకాదు ఆ గొడవ ఎందుకు జరిగింది, ఆ గొడవ చేసింది ఎవరు, ఇలా ప్రతి విషయాన్ని చెప్పాడు. డాక్టర్ ఆంటోనియో మిల్స్ కూడా తన రీసెర్చ్కు సంబంధించిన అన్ని పేపర్స్ని కోర్టుకు సబ్మిట్ చేసింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆంటోనియా మిల్స్ చేసిన రీసెర్చ్లో ఆమె టీటూ పుట్టుమచ్చల గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేసింది.
టీటూ తలకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న సర్క్యులర్ బర్త్ మార్క్ ఉంది. ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో సురేష్ వర్మని కాల్చి చంపారు. దాంతోపాటు టీటూ తలపైన ఒక పుట్టుమచ్చ కూడా ఉంది. ఇది సురేష్ వర్మకు ఉన్న పుట్టుమచ్చలాగే ఉందని అతని ఫ్యామిలీ కన్ఫర్మ్ చేసింది. డాక్టర్ స్టీవెన్సన్ తన రీసెర్చ్లో పునర్జన్మలు అండ్ పుట్టుమచ్చలకు మధ్య ఉన్న కనెక్షన్ గురించి చాలా విషయాలు రివీల్ చేశారు. ఇతని ప్రకారం పుట్టుమచ్చలు మన పూర్వజన్మలో జరిగిన గాయాలతో కనెక్ట్ అయి ఉంటాయి. ఇతను చెప్పినట్టుగానే సురేష్ వర్మను ఎక్కడైతే గన్తో కాల్చారో అదే ప్లేస్లో టీటూకి ఒక గుండటి బర్త్ మార్క్ ఉంది. మన హిందూ ధర్మంలో కూడా పుట్టుమచ్చలకి చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ ధర్మం ప్రకారం మన పూర్వజన్మలోని కొన్ని ఇంపార్టెంట్ గుర్తుల్ని మనం నెక్స్ట్ జన్మలో పుట్టుమచ్చల రూపంలో తీసుకెళ్తాం. ఫైనల్గా ఈ అన్ని రిపోర్ట్లు రీసెర్చ్లు చూసిన తర్వాత ఆగ్రా కోర్ట్ పునర్జన్మల్ని యాక్సెప్ట్ చేసి ఈ కేసులో తీర్పు కూడా ఇచ్చింది. సురేష్ వర్మను చంపిన వాళ్లకు శిక్షలు కూడా విధించారు. ఈ కేస్ ఒక రెవల్యూషనరీ కేస్, ఎందుకంటే ఇలాంటి విషయాల్ని సాధారణంగా న్యాయ వ్యవస్థలో యాక్సెప్ట్ చేయరు. కానీ అన్ని రకాల ఎవిడెన్స్, అన్ని రకాల రీసెర్చ్ పేపర్ ఉండడంతో కోర్టు కూడా ఈ కేసుని రిజెక్ట్ చేయలేకపోయింది. ఇది జరిగిన తర్వాత చాలామంది ఇదంతా ఒక కట్టుకథ అని, టీటూ ఫ్యామిలీ సురేష్ ఫ్యామిలీ నుంచి డబ్బులు తీసుకునేందుకు ఈ డ్రామా ఆడుతుందని చెప్పడం మొదలుపెట్టారు. ఇలా అందరూ చెప్పేందుకు ప్రధానమైన కారణం టీటూ డేట్ ఆఫ్ బర్త్. టీటూ ఫ్యామిలీ ప్రకారం అతను పుట్టింది డిసెంబర్ 10, 1983. కానీ అతని డేట్ ఆఫ్ బర్త్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే అతను పుట్టింది 1982. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం సురేష్ వర్మ చనిపోయింది 1983 ఆగస్టు 28వ తేదీన. అంటే సురేష్ చనిపోక ముందే టీటూ పుట్టేశాడు. అలా చూసుకుంటే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఈ పునర్జన్మ స్టోరీ మొత్తం కూడా ఫేక్ అయిపోతుంది. కానీ అప్పుడే ఒక కొత్త సైంటిఫిక్ రీసెర్చ్ స్టడీ బయటకు వచ్చింది. దాంతో ప్రజలు మళ్ళీ పునర్జన్మల్ని నమ్మడం మొదలుపెట్టారు. అదే రీప్లేస్మెంట్ రీఇన్కార్నేషన్. ఇందులో ఏం జరుగుతుందంటే ఒక చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఒక చిన్న పిల్లోడిని సెలెక్ట్ చేసుకుని అతని బాడీలోకి ప్రవేశించి ఆ పిల్లాడి ఆత్మను బయటకు లాగేస్తుంది. ఇది సాధారణంగా బేబీ గర్భంలో స్టార్ట్ అయినప్పటి నుంచి పుట్టే వరకు ఎప్పుడైనా జరగచ్చు. కానీ ఈ కేసులో టీటూ పుట్టినప్పుడు సురేష్ వర్మ ఇంకా చావలేదు. అలాంటప్పుడు సురేష్ వర్మ టీటూలోకి ఎలా ఎంటర్ అయ్యాడు? ఆత్మల మీద రీసెర్చ్ చేసే జేమ్స్ మ్యాట్లాక్ చెప్పేది ఏమిటంటే ఈ సురేష్ వర్మది ఒక రేర్ కేసు. ఇక్కడ సురేష్ వర్మ ఆత్మ టీటూ పుట్టిన కొన్ని నెలల తర్వాత అతని శరీరాన్ని ఆవహించింది. టీటూ తల వెనకాల మరో రెండు పుట్టుమచ్చలు ఉన్నాయి. వాటి గురించి డాక్టర్ మిల్స్ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే ఆ పుట్టుమచ్చలు సురేష్ ఆత్మ టీటూ ఆత్మను బయటకు లాగేసినప్పుడు కూడా ఏర్పడి ఉండవచ్చు. మన హిందూ ధర్మంలో కూడా ఈ కాన్సెప్ట్ గురించి మెన్షన్ చేశారు. దీన్నే పరకాయ ప్రవేశం అంటారు. ఈ పరకాయ ప్రవేశంలో చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ బతుకున్న వ్యక్తిలోకి ఆవహించబడి అతని ఆత్మను బయటకు లాగేస్తుంది. మొత్తంగా ఈ సురేష్ వర్మ కేసు ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీ. ఇప్పటికీ చాలామంది టీటూ ఫ్యామిలీ డబ్బుల కోసమే ఇదంతా చేసింది అంటారు. ఒకవేళ డబ్బుల కోసమే ఇదంతా చేసి ఉంటే టీటూకి సురేష్ వర్మకు మాత్రమే తెలిసిన విషయాలు ఎలా తెలుసు? సురేష్ వర్మని చంపిన వాళ్ళు ఎవరో ఎవరికీ తెలియదు. వాళ్ళను చూసింది సురేష్ వర్మ మాత్రమే. మరి ఈ విషయాన్ని కూడా టీటూ ఎలా చెప్పగలిగాడు? పునర్జన్మల గురించి కేవలం ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, ఇంకా అనేక కేసులు ఉన్నాయి. కానీ ఈ టీటూ కేసు మాత్రం స్పెషల్, ఎందుకంటే ఇక్కడ మనిషి పుట్టిన తర్వాత అతనిలోకి కొత్త ఆత్మ ఎంటర్ అయింది. పునర్జన్మల గురించి మీరు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇలాంటి అనేక కేసులు ఉన్నాయి. పునర్జన్మలు నిజంగా ఉంటాయా లేదా అన్న విషయంలో ఇప్పటికీ ఒక సైంటిఫిక్ ప్రూఫ్ అనేది లేదు. బహుశా దాన్ని ప్రూవ్ చేసే టెక్నాలజీ మన దగ్గర ప్రజెంట్గా లేదు కావచ్చు. ఈ పునర్జన్మల గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా చనిపోయిన వ్యక్తులు మళ్ళీ పుడతారా? దీనిపై మీ ఒపీనియన్ని నాకు కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, వెంటనే చేసేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అడల్ దాన్, జై హింద్.